హాయ్, వెల్కమ్ బ్యాక్ విలేజ్ శేషు కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ కాకరకాయతోని మంచి కూర చేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎవరైనా సరే ఇట్టే తినేయచ్చు, నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది, చేదే ఉండదు. ఫస్ట్ బౌల్ తీసుకునేసి కాకరకాయలు రెడీ చేసుకున్న వాటిని అందులో వేసుకోవాలి. అందులో వేసుకున్నాక ఈ విధంగా లోపల వరకు ఏం లేకుండా అంతా తీసేసేయాలి బయటికి. కొద్దిగా పసుపు, ఉప్పు వీటిని వేసి అలా కలపెట్టాలి. ఇది మొత్తం కలవదు కాబట్టి లైట్గా నీళ్లు అలా చిలకరించుకోవాలి. చిలకరించుకున్న వాటిని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకునేసి ఒక 10-15 నిమిషాల సేపు నాననివ్వాలి, పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మరొక బౌల్ తీసుకునేసి ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకునేసి దాన్ని ఆ విధంగా విడివిడిగా తీసుకునేసి ఈ విధంగా బౌల్లో వేసుకునేసి తగినన్ని నీళ్లు పోసి దీన్ని కూడా ఒక 10 నిమిషాల సేపు నానబెట్టుకోవాలి, పక్కన పెట్టేసుకుందామా. ఇప్పుడు ఇందాక నానబెట్టుకున్న కాకరకాయలు బాగా నానేసినాయి. ఇప్పుడు ఏం చేయాలంటే వీటిని కొన్ని కొన్నిగా తీసేసుకునేసి బాగా గట్టిగా పిండాలి. మనలో ఎంత శక్తి ఉంటుందో అంత గట్టిగా పిండేస్తే ఏమవుద్దంటే అందులో ఉన్న చేదు మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా పిండుకునేసి ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకునేసి ఒక బాండి పెట్టుకొని తగినంత నూనె వేసుకుందాం. ఇప్పుడు ఆ కాకరకాయలని అందులో ఒక్కొక్కటిగా వేసుకునేసి అటు ఇటు తిప్పుకుంటూ వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలబెట్టుకుంటూ మాడనివ్వకూడదు, కలర్ కూడా చేంజ్ కాకుండా ఈ విధంగా ఫ్రై చేసుకునేసి వీటిని ఒక బౌల్లోకి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా తీసుకున్నాక వీటిని పక్కన పెట్టేసుకునేసి మళ్ళీ అదే ఫ్యాన్లో ఇంకాస్త నూనె పోసుకునేసి తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, సన్నగా తరిగిన ఎర్రగడ్డ ముక్కలు వీటిని కాస్త అలానేసి ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసాక కాస్త కలర్ కోసం పసుపు వేసుకుందాం. వేసుకున్నాక సన్నగా తరుక్కున్న టమోటా ముక్కలు కొరక అందులో వేసుకునేసి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే కాస్త అలా కలబెట్టుకునేసి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. ఈలోపు బాండి పెట్టుకునేసి కొద్దిగా నూనె వేసుకునేసి వేరుశెనగ పప్పులు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, జీడి నూక, చెక్క, లవంగాలు, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకునేసి కాస్త ఎరడాలుగా వేయించుకునేసి తీసి ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇప్పుడు దాన్ని చల్లారనిచ్చి మిక్సీకి జార్ తీసుకునేసి అందులో వేసి తగినన్ని నీళ్లు పోసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. చూడండి, ఈ విధంగా పేస్ట్ వస్తే బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇందాక కూరలోది మూత తీసేసి ఈ విధంగా కాస్త అలా కలబెట్టి ఆ పేస్ట్ని దాంట్లో యాడ్ చేసుకుందాం. అదే మిక్సీ జార్లో కాసిన నీళ్లు పోసి ఆ విధంగా చిలకరించి పోసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా ఉడకనిచ్చి కారం తగినంత వేసుకునేసి దాన్ని కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలు అందులో వేసుకునేసి వీటిని కూడా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఈలోపు చింతపండు రసం తీసి పెట్టుకుందాం. రసం తీసి పెట్టుకున్నాక ఈ విధంగా మూత తీసేసి ఆ రసాన్ని అందులో వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. వేసుకున్నాక మళ్ళీ మూత పెట్టేసి బాగా ఉడకనివ్వాలి. ఉడికాక ఇప్పుడు ఏం చేద్దామంటే కాసింత కొత్తిమీర తీసుకునేసి అలా చల్లుకునేసి చూడండి ఎంత బాగుందో. ఈ విధంగా చూడండి, ప్రతి ఒక్కరు తినే విధంగా చూడండి, అసలు చేదంటే ఉండదు. నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే విధంగా అంత రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎవ్వరు కూడా మిస్ కావద్దు.